హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే నేను టిఫిన్ ఏం చేయలేదు, బయట నుండి అయితే తీసుకొని వచ్చారనమాట వేరే అన్న అని ఎందుకంటున్నానంటే, ఈరోజు మా హస్బెండ్ పని మీద బయటకు వెళ్ళారు. సో ఇంకా అతను వచ్చేసి మాకు ట్రాక్టర్కి పనికి వచ్చే అతను వాళ్ళ భార్య ఏదైనా కానీ మాకు చిన్న చిన్న పనులకి పలుకుతూ ఉంటారనమాట. మామూలుగా ఆ వర్కే కాకుండా ఏదైనా ఇట్లా ఇంట్లో పనులు కూడా పలుకుతూ ఉంటారు. సో అందుకనేసి ఇంకా స్కూల్ దగ్గర కూడా ఆ అన్ననే వదిలిపెట్టాడు పాపని. ఇంక ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను సామాన్లన్నీ ఇలా ఉన్నాయి. లక్కీ అయితే ఇంకా అస్సలు పడుకోవట్లేదు, తొందరగా ఈరోజు పనులు కంప్లీట్ చేసుకుని లైవ్కి వద్దాం అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి వన్ రూమ్ ఇలా ఉంది. టిఫిన్ వచ్చేసి లక్కీ కోసం ఇడ్లీ, ఇంకా అలాగే పాప దోశ తినేసి వెళ్ళిపోయిందనమాట. ఒక హాఫ్ దోశ పెడితే హాఫ్లో మళ్ళీ మిగిలిచింది. ఇంక ఇక్కడ ఎగ్స్ కూడా తెప్పించాను ఆఫ్టర్నూన్కి. ఇంకా ఓన్లీ ఎగ్ ఫ్రై ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్కి ఇంకా నిన్న చేసిన దొండకాయ పప్పు అయితే ఉంది. ఎగ్స్ తెప్పించిండే దేనికంటే స్వీటీ వచ్చేసి ఎగ్ ఫ్రై కాకుండా నాకు ఆమ్లెట్ వేసి మమ్మీ అనింది. ఇంకా సో స్వీటీకి ఒక రెండు ఆమ్లెట్లు. ఓనానా, దగ్గు అస్సలు తగ్గలేదు. దా నీళ్ళు తగ్గినట్టే తగ్గుతుంది, మా లక్కీకి మళ్ళీ రైజ్ అవుతుంది. కనీసం పాపం ఏమే కానీ తినట్లేదు, ఓన్లీ అన్నము ఇడ్లీ. ఆ కర్రీస్ కూడా లైట్గా కలిపి పెడుతున్నాను, అది కూడా ఒకటి రెండు ముద్దలు తింటాడు, ఇంకా తినట్లేదు. సో పిల్లలకి బాగలేకపోతే మనసు ఏం బాగుండదు, అసలు ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే తొందరగా రైస్ పెట్టేసి పాప స్కూల్ టైం కల్లా రెడీ చేయాలి. ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అబ్బా, చూస్తూ ఉండండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. కొన్ని సామాన్లు ఉంటే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. లక్కీ పడుకుంటాడు అనుకుంటే వీడు మాత్రం అసలు నిద్రపోలేదు, ఆడుకుంటూనే ఉన్నాడు. సర్లే ఆడుకునిలే అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ వంట రూమ్లోకి వచ్చి క్లీన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ నా వెనకలే వచ్చి ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మా వాడికి ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చెయ్యి అని అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే జలుబు లేకముందు వాడికి ఇంకా ప్రతిసారి ఫ్రిడ్జ్లో నుంచి ఏదైనా తీసి ఇచ్చేదాన్ని అనమాట. చాక్లెట్ కానీ ఇట్లా ఏమన్నా కానీ పెట్టినప్పుడు వాడు అన్నీ ఇంకా గుర్తుపెట్టుకొని ప్రతిసారి ఫ్రిడ్జ్ దగ్గరికే వస్తాడనమాట పాపము. అయితే ప్రజెంట్ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు ఫ్రెండ్స్, ఒక్కటంటే ఒకటి కూడా లేవు తినేటి. ఇంకా మొత్తం అన్నీ బంద్ అనమాట. వీడికి ఎప్పుడైతే దగ్గు జలుబు అలా చెస్టులో నెమ్మి వచ్చిందని చెప్పినప్పటి నుంచి ఇంకా ఏమీ కానీ తీసుకురాలేదు. ఒకవేళ తెచ్చినా కానీ స్నాక్స్కి స్వీటీకి ఎత్తిపెట్టి మరీ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో స్నాక్స్ బాక్స్లో పెట్టి అది కూడా వీడు చూడని టైంలో పెట్టేసి పంపిస్తున్నాను. ఇంకా నిన్న కూడా స్వీటీ వచ్చేసి పాపం చికెన్ అడుగుతుంది, 3 డేస్ అయింది కదా, ఇంకా సండే రోజు తీసుకురాలేదు చికెను. అదే బాబుకి హెల్త్ బాగలేదులే అమ్మ, కొద్ది రోజులు వెయిట్ చేయి, ఒక 3 డేస్ అంటే సరేలే మమ్మీ అంటుంది. మళ్ళీ అట్లా ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ చెప్తే అయితే తనకు గుర్తొచ్చిన ప్రతిసారి అడుగుతూనే ఉంటుంది. చిన్నపిల్లలు అంతే కదా అండి మామూలే. ఇంకా అయితే నైట్ అయితే తెప్పించానమాట చికెన్ పకోడా, హ్యాపీగా తినింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ కూడా మమ్మీ నైట్ తెచ్చిన చికెన్ పకోడా ఉందా అంటే ఇట్లుంటుందమ్మా బాగుండదు వద్దులే అని చెప్తే సరేలే మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ ఏం పెడతావు అంటుంది. అంటే ఏం చేయాలా స్వీటీ అంటే ఎగ్స్ నాకు ఆమ్లెట్ వేసి పెట్టి మమ్మీ అంటుంది. చూసారా ఫ్రెండ్స్, మా పాపకి నాన్ వెజ్ అంటే ఎందుకో ఏమో కానీ అంత ఇష్టము. కర్రీస్ అయితే అస్సలు ముట్టను కూడా ముట్టేది, ఇంకా నేను అడిస్తేనే తింటుంది అనమాట. అడుస్తానని భయంతో తింటుంది, ఇష్టంగా తినదు. సో ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా సామాన్లు కూడా కడగడం అయిపోయింది, ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరగా అయితే కడిగేసిన. ఇవి ఇప్పుడైతే ఇవన్నీ ఎత్తి పెట్టేస్తున్నా అనమాట. రైస్ కుక్కర్ బటన్ వేసి పెడతాను, మళ్ళీ అయితే ఆన్ చేస్తా. నేనైతే తొందరగా రెడీ అయిపోయి లైవ్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఒక 1 అవర్ లైవ్లోనే ఉన్నాను అనమాట. సో మన సబ్స్క్రైబర్లు ఎవరూ రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ చాలామంది నాకు నోటిఫికేషన్ రాలేదక్క నోటిఫికేషన్ అని చెప్పి అడుగుతున్నారు. అరే నేను ఫాస్ట్గా మాట్లాడితే కొంచెం అట్లా నత్తిపోతుంటుంది, తిట్టుకోమాకండి. నేను లైవ్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రాలేదని అడుగుతున్నారు, అది ఎందుకనేది నాకు కూడా తెలియదు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయలేదేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను ఇంకా కరెక్ట్ ఒక 20 మినిట్స్ ఉంది టైము. పాపకైతే నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట.
పాప కోసం వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా టైం వచ్చేసి ఎక్కువ అయితే ఏం లేదు, తొందరగా అయితే చేసేసి పెట్టేసేయాలి. నాకు లైవ్కి వచ్చినానంటే ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి, హెడ్ఏక్ అయితే ఫుల్ వచ్చేస్తుంది లైవ్ స్టాప్ చేయగానే. అది ఎందుకో ఏమో తెలియదు. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, కొంతమంది ఉంటారు కదా, సో అలా అనుకుంటా. మేబీ ఇంకా ఒక 10-15 మినిట్స్ అలాగే ఉంటుంది. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ అట్లే ఉందన్నమాట. ఒక 2 ఎగ్స్ అయితే పాపకి, ఇంకా 2 అయితే నేను మామూలుగా ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంకా ప్యాన్ పెట్టేసానండి. ఈ ప్యాన్ వచ్చేసి క్లీన్ చేసేసి పెట్టాను, అయినా కానీ ఎందుకో డాట్ డాట్స్ అట్లా వచ్చేస్తున్నాయి ఎందుకో వాటర్. మళ్ళీ క్లీన్ చేసేసి మొత్తానికి ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసి స్కూల్కి అయితే పంపించేసాను. ఇవి నిన్న ఆరేసిన బట్టలు అనమాట. ఇంకా అక్కడక్కడ కొద్దిగా చల్లగున్నాయి, తడి తడిగా ఆరలేదు. అయినా సరే ఇంకా ఫ్యాన్ కింద అయితే వేసాను కొన్ని ఆరినవి, ఎందుకంటే ఇంక ఇప్పుడు మా హస్బెండ్ బట్టలు ఉన్నాయి, అవి అయితే తీస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను లైవ్కి వచ్చేటప్పుడు ఇవి వేసి వచ్చానమాట. ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ ఆరబెడుతున్నాను. లక్కీ నాతో ఈరోజు భలే ఆడుకున్నాడు అనమాట. ఇంకా వాడికి ఏదైనా కొంచెం ఇంకా హెల్త్ బాగుంది అంటే ఇంక ఇలా యాక్టివ్గా ఉంటాడు. సో బాగలేదన్నప్పుడు ఫుల్ డల్ అయిపోయి సైలెంట్గా కూర్చుంటాడు అనమాట, ఎక్కడ కూర్చున్న వాడు అక్కడ. లేదంటే ఇంక ఇల్లు మొత్తం ఒక 10 రౌండ్లు వేస్తాడు. ఇంక ఇప్పుడు నాతో ఆడుకొని అలసిపోయాడు. ఇంక ఇక్కడ వచ్చేసి బాబుని కూర్చోబెట్టి నేనైతే ఇంకా బట్టలు అయితే ఆరబెట్టాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ తీసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ బటన్స్ ఇవన్నీ అనేటి కొన్ని పోయినట్టున్నాయి ఈ షర్ట్కి, అదే చూస్తున్నాను అనమాట. ఏమన్నా బటన్స్ ఏదైనా పోయిందా అంటే ఇక్కడ వచ్చేసి ఒకటి పోయింది. ఇంక తనే చూసుకుంటారు వచ్చిన తర్వాత. అది వాషింగ్ మిషన్లో వేయడం వల్ల అలా జరిగిందో ఏమో తెలియదు మొత్తానికి అయితే. ఇంకా తర్వాత లక్కీ ఏం చేస్తున్నాడు అబ్బా అని చెప్పేసి వెళ్ళి చూసేసి వచ్చాను. ఇంకా మిగతా అయితే ఇంకా ఆరబెడుతున్నాను అనమాట. ఫైనల్గా బట్టలు మొత్తం ఆరబెట్టేశాను. ఈలోపు లక్కీ మళ్ళీ మా మమ్మీ ఏం చేస్తుందా అని చెప్పేసి బయటకు వచ్చాడు. అదిగో అక్కడ కనిపిస్తున్నాడు చూడండి, దూరంగా ఆడుకుంటున్నాడు అనమాట వాటర్తో. అయితే వాటర్ మింద పోసుకోవడం లేదు, జగ్గు తీసుకొని కింద పడేస్తూ ఉన్నాడు. నేను గమనిస్తూ ఉన్నానమాట. మామూలుగా అయితే డబ్బులు కూర్చోబెట్టి అని అడిగేవాడు, అంటే ఇక్కడ కూర్చుంటా అని చెప్పి. ఇప్పుడైతే అలా అడగట్లేదు. సో ఫైనల్గా హ్యాపీగా ఆడుకొని మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసాడు.